ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా నన్ను ఆశీర్వదించండి అమ్మా నాన్న. ఆల్ ది బెస్ట్ రా. నన్ను కూడా ఆశీర్వదించండి అమ్మా నాన్న. అరే మహి క్లాస్ ఫస్ట్ రావాలరా నువ్వు. ఆల్ ది బెస్ట్ రా. అమ్మా నాన్న నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. సూపర్ లోకి. మహి మరి నువ్వు? అమ్మా అది మా అన్నయ్య క్లాస్ రూమ్ ఫస్ట్ వచ్చాడా? లేదమ్మా క్లాస్ రూమ్ లాస్ట్ వచ్చాడు. చిన్నప్పటి నుంచి లాస్ట్ లాస్ట్ లాస్ట్. నువ్వు వేస్ట్ రా మహి. మీ తమ్ముని చూసి నేర్చుకోరా. లోకి నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు ఇదిగోరా ఈ బైక్ నీకే తీసుకో. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ డాడీ. ఇంకా బాగా చదవాలి. సరే డాడీ. నాన్న నాకు బైక్ కావాలి. నీకెందుకురా మహి బైకు, నువ్వు ఏమైనా కాలేజ్ ఫస్ట్ వచ్చావా? కనీసం క్లాస్ ఫస్ట్ వచ్చావా? ప్లీజ్ నాన్న నాకు కూడా ఒక బైక్ కొనియండి ప్లీజ్. మహి నువ్వు నెక్స్ట్ టైం అయినా మంచి మార్కులతో పాసు, అప్పుడు ఆలోచిద్దాం రా. లోకి ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? డాడీ నాకు కొన్ని కాలేజెస్లో ఫ్రీ సీట్ వచ్చింది, కానీ నేను ది బెస్ట్ కాలేజ్ నంబర్ వన్ కాలేజ్లోనే జాయిన్ అవుతాను. సరే నీ ఇష్టం రా లోకి, నీకు ఎలాంటి కాలేజ్ కావాలంటే ఎలాంటి కాలేజీ పో, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అసలు కాంప్రమైజ్ కాకు. సరే డాడీ. కాలేజా? నాన్న నేను నంబర్ వన్ కాలేజీలో జాయిన్ అవుతాను. రే వేస్ట్గా మహి, మీ తమ్ముడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు, వాడు నెంబర్ వన్ కాలేజ్ చదవడమే మేలు. నువ్వు లాస్ట్ వచ్చావురా, నువ్వు ఏ కాలేజీలో జాయిన్ అయినా ఒకటే, ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవుదులే. ఏంటి నాన్న అలా అంటారు? రే మహి మీ నాన్న చెప్పిన దాంట్లో తప్పేముందిరా. సరే అమ్మా నేను ఏదో కాలేజీలో జాయిన్ అవుతాలే, బాయ్ నాన్న. ఎక్కడికి రా? పోనీ పోనీ వదిలే. చచ్చా నా తమ్ముడు గానే నంబర్ వన్ కాలేజీలో జాయిన్ చేస్తాడంట, నన్ను ఏదో కాలేజీలో జాయిన్ చేస్తాడంట. మా అమ్మా నాన్నలకు నాపై అస్సలు ప్రేమ లేదు, ప్రేమంతా నా తమ్ముడిపైనే ఉంది. నేను ఇంట్లో ఉన్నా ఒకటే లేనా ఒకటే, ఎక్కడికైనా దూరంగా పారిపోదాం. బాయ్ అమ్మా, బాయ్ నాన్న, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఎప్పుడు నాలోనే ఉంటారు, బాయ్. డాడీ మమ్మీ అన్నయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు. అవునా, చాలా భయంగా ఉందిరా, వాడు ఎక్కడికి పోయాడో ఏమో. ఎవరు టెన్షన్ పడకండి, కడుపు కాలితే వాడి ఇంటికి వస్తాడు. హలో ఎస్ఐ గారు, నా కొడుకు 2 రోజుల నుండి కనపడడం లేదు. స్టేషన్ దగ్గరికి రండి సార్. ఓకే సార్ వస్తున్నా. అరే ఆ ఫ్యాన్ దగ్గర ఎవరో ఉన్నారే. అవునన్నా ఉన్నారు. ఎవరితను? నేనెప్పుడు చూడలేదు ఇతన్ని ఇక్కడ. ఎవరు బాబు నువ్వు? అన్నా నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు, నేను ఒక అనాథని, దారి తప్పి ఇక్కడికి వచ్చాను. అవునా బాబు? అన్నా మీరు నాకు ఏదైనా పనిస్తారా? మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, నాకు 3 పూట్ల అన్నం పెడితే చాలన్నా. ఎందుకు బాబు? ఎందుకంటే అన్నా మనం తినే అన్నంకున్న విలువ నాకు తెలిసింది, అన్నం తినక 2 రోజులు అవుతుంది, చాలా ఆకలిగా ఉందన్నా. అన్నా పనిద్దామన్నా. సరే బాబు నీకు పని ఇస్తాలే, పద నువ్వు ముందు అన్నం తిందు. చాలా థ్యాంక్స్ అన్నా. మహి కొన్ని సంవత్సరాల వరకు ఇంటికి పోడు, లోకికి మంచి జాబు వచ్చి తర్వాత పెళ్లి చేసుకుంటాడు. మీ అమ్మ నాన్న ఇంట్లో ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నాకు అర్థమైంది శాలిని, ఏం చేయాలో, నీ సుఖమే నా సుఖం శాలిని, నువ్వేం భయపడకు. సరేనండి. సారీ అన్న, నాకు అమ్మా నాన్న ఉన్నారు, అప్పుడు అమ్మా నాన్న లేరని అబద్ధం చెప్పాను. ఎందుకురా మహి? పని కోసం అలా చెప్పాల్సి వచ్చిందన్నా. అన్న మా అమ్మా నాన్నని చూడక చాలా సంవత్సరాలు అవుతుంది, చూడడానికి మా ఊరికి వెళ్ళాలి అన్న. సరే మహి వెళ్ళు. డాడీ మమ్మీ మీరిద్దరు ఇంట్లో ఉండడం మా ఇద్దరికి చాలా భారంగా ఉంది. ఏంట్రా అలా అంటావు? నేను ఇలానే అంటా, మీకోసం ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి కదా,
అందుట్లోకెళ్ళి జాయిన్ అవ్వండి. పోండి. ఏమైంది లోకి నీకు? డాడీ నువ్వు ఇంకెక్కువ మాట్లాడద్దు, మీరిద్దరు మాకు అవసరం లేదు. పాండి ఇక్కడి నుంచి పాండి పాండి. ఇప్పుడు నువ్వు హ్యాపీనా శాలిని? ఫుల్ హ్యాపీ. ఎవరు రోడ్కి అడ్డంగా పడుకున్నారు? అమ్మా నాన్న మీరా? మహి దాహం దాహం దాహం. నీళ్ళు నీళ్ళ నీళ్ళు తెస్తున్నా ఉండండి నాన్న. ఇదిగోండి అమ్మా నాన్న నీళ్ళు తాగండి. రే మహి ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఏంటి మీరిద్దరు ఇలా రోడ్డుపై ఉన్నారు? మహి లోకికి మంచి జాబ్ వచ్చింది, పెళ్లి చేశాం, మమ్మల్ని ఇంట్లో నుండి తరివేశాడు రా. అవునా నాన్న? సరే మీరు ముందు అన్నం తిందరు పదండి, చాలా ఆకలిగా ఉన్నారు మీరు, తర్వాత చెప్తా ఆ లోకి గారి సంగతి. సరే మహి. సరే మహి. అరే లోకి బయటికి రా నా కోడక్క. ఏంట్రా అన్నయ్య ఇన్ని సంవత్సరాలకు నీకు ఇల్లు గుర్తుకొచ్చిందా? అవునరా ఇన్ని సంవత్సరాలు గుర్తుకొచ్చిందిరా నోబడే. ఏంట్రా లోకి అమ్మ నాన్న ఇద్దరిని ఇంటి నుంచి బయటికి పంపించేశావు? రే నువ్వు కొట్టినా కూడా నేను ఊరికే ఉన్నానని ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నావు, అవన్నీ నీకు అవసరం లేదురా. అవునా, ఒకసారి ఇలా రారా కొంచెం పర్సనల్గా మాట్లాడదాం. నువ్వు ఇక్కడ ఉండి శాలిని, వాడి సంగతి ఏంటో చెప్పొస్తా. ఓకేనండి. ఏంట్రా చెప్పు. ఇలా రారా. ఏంటి చెప్పు. నీకు నాకు ఏంటిరా తేడా? ఏముందిరా అన్నయ్య, నువ్వు బయట ఏదో ఒక పని చేసేవాడివి, నేను జాబ్ చేసేవాడిని. నీకు తక్కువ జీతం, నాకు ఎక్కువ జీతం, ఎలా చూసుకున్నా నేను నీకంటే ఎక్కువేరా అన్నయ్య. అవునరా తమ్ముడు, నువ్వు డబ్బుల వల్ల నువ్వు నాకంటే ఎక్కువ కావచ్చు, కానీ ఒక తేడా వల్ల నీకంటే నేనే ఎక్కువరా. ఏంట్రా తేడా? రే నీకు చదువు ఉంది, సంస్కారం లేదు, అందుకే నువ్వు అమ్మా నాన్నలను ఇంటి నుంచి బయటికి గెంటేసి అమ్మా నాన్నలకు దూరమయ్యావు. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, కాబట్టి నువ్వు బయటకు పంపినా అమ్మ నాన్నకు దగ్గరయ్యాను నేను. రే తమ్ముడు, ఇన్ని సంవత్సరాలు మీకు దూరంగా ఉండడం వల్ల మనుషుల విలువ అంటే ఏంటో తెలిసింది నాకు. ఇప్పుడు చెప్పరా తమ్ముడు, మన ఇద్దరిలో ఎవరెక్కువ? నువ్వేరా అన్నయ్య. చా, నాకు నీలాంటి తమ్ముడు ఉన్నందుకు చాలా బాధగా ఉందిరా. రే ఇన్ని సంవత్సరాలు అమ్మ నాన్నలకు నేను దూరంగా ఉన్నారా, కానీ వాళ్ళు నేర్పిన సంస్కారానికి కాదురా, నువ్వు అమ్మ నాన్నలకు దగ్గరగా ఉండి కూడా వేస్ట్ రా. సారీ అన్నయ్య, నేను ఇప్పుడు రియలైజ్ అవ్వాను నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నాకు అర్థమైందిరా. సారీరా. ఈ సారీ నాకు కాదురా, అమ్మ నాన్నలకు చెప్పు. సరేరా. అమ్మ నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్లీజ్ ప్లీజ్. పర్వాలేదురా లోకి. ఏవండి మీ అన్నయ్య గారిని? ఇక చాలు ఆపు, ఎవరికెంత విలువేయాలో ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు, నువ్వు ఇంకెక్కువ మాట్లాడకు. సరేనండి. మనం ఎంత పెద్ద తప్పు చేసినా మనల్ని క్షమించగలిగేది మన పేరెంట్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ షార్ట్ ఫిలిం మీ అందరికైతే నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిలిం ఎలా ఉందో కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.